నెదర్లాండ్స్ తో జరిగిన మ్యాచ్ లో టీమిండియా 56 పరుగుల తేడాతో అద్భుత విజయాన్ని నమోదు చేసుకుంది. ఇక ఈ మ్యాచ్ లో బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేయగా స్లో పిచ్ అయినప్పటికీ టీమిండియా బ్యాట్స్మెన్ సూర్యకుమార్, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ చెలరేగి ఆడారు, అర్ధ సెంచరీలు సాధించారు. ఇదే క్రమంలో ఈ ముగ్గురు కూడా 3 ప్రపంచ రికార్డులు బద్దలుగొట్టి ఎవరికీ అందనంత ఎత్తుకు ఎదిగారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. ముందుగా రోహిత్ శర్మ విషయానికి వస్తే, ఈ మ్యాచ్ లో రోహిత్ 3 సిక్సర్లు బాదాడు. ఈ సిక్సర్లతో రోహిత్ T20 ప్రపంచ కప్లలో 34 సిక్సర్లు బాదినట్లయింది. ఇదే క్రమంలో అరుదైన రికార్డు సొంతం చేస్తున్నాడు. T20 ప్రపంచ కప్ టోర్నమెంట్లో అత్యధిక సిక్సర్లు బాదిన క్రికెటర్ల జాబితాలో రోహిత్ 2వ స్థానాన్ని దక్కించుకున్నాడు. మొదటి స్థానంలో 63 సిక్సర్లతో గేలున్నాడు. టీమిండియా తరఫున మాత్రం T20 ప్రపంచ కప్లలో అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాడిగా రోహిత్ నిలిచాడు. గతంలో 33 సిక్సర్లతో యువరాజ్ మొదటి స్థానంలో ఉండేవాడు. అంతేకాకుండా T20 ప్రపంచ కప్ టోర్నమెంట్లో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాళ్ల జాబితాలో రోహిత్ 4వ స్థానాన్ని దక్కించుకున్నాడు. ఇక ఈ మ్యాచ్ లో అర్ధ సెంచరీతో కదం తొక్కిన కోహ్లీ ఒక అరుదైన ప్రపంచ రికార్డుని తన ఖాతాలో వేసుకున్నాడు. T20 ప్రపంచ కప్ టోర్నమెంట్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో కోహ్లీ 979 పరుగులతో 2వ స్థానాన్ని దక్కించుకున్నాడు. గతంలో 965 పరుగులతో క్రిస్ గేల్ 2వ స్థానంలో ఉండేవాడు. చివరిగా సూర్యకుమార్ యాదవ్ రికార్డు విషయానికొస్తే 2022లో T20 క్రికెట్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో సూర్యకుమార్ మొదటి స్థానాన్ని ఈ మ్యాచ్తో దక్కించుకున్నాడు. గతంలో ఈ స్థానం పాక్ ఆటగాడు మహమ్మద్ రిజ్వాన్ పేరిట ఉండేది. టీమిండియా ఆటగాళ్ల జోరు చూస్తుంటే ఈ ప్రపంచ కప్లో మరిన్ని ప్రపంచ రికార్డులు బద్దలవ్వడం ఖాయంగా కనపడుతోంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.